నమస్తే అన్న, ఎక్కడ ఉన్నారన్న ప్రెసెంట్? ఢిల్లీలో ఏం చేస్తున్నారు? జాతీయ మలమానాడు ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణపై అభ్యంతరం చెప్తూ మేము ఉన్న వర్గీకరణకు వ్యతిరేకిస్తూ ఉన్న వర్గీకరణ పొడిగించాలని, అదే విధంగా సాగించాలని మేము ధర్నా చేస్తామన్నా ఇక్కడ. ఓకే, మీరేం కోరుకుంటారు? ఢిల్లీకి పోయి ఏం చేస్తారు అనుకుంటారు? మేము సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు అమలు చేసిండు, అది ఫెయిల్ అయింది. అదే విధంగా ఈసారి కూడా వాళ్ళు ఫెయిల్ అవుతారు. మేము కోర్టులో కూడా రిపిటిషన్ చేసాం, మలమానాడు జాతీయ మలమానాడు తరఫున ఉన్న దాంట్లో ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో ఆ విధంగానే కొనసాగించాలి, దాన్ని విభజించకూడదు. కొన్ని మతోన్మాదులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఈ రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నాం, మోడీ కుట్రలుగా భావిస్తున్నాం మేము. మీరు ఎట్లా అనుకుంటారు కుట్రని? బీజేపీ వాళ్ళు అందరికి న్యాయం జరుగుతుందని వాళ్ళు భావిస్తారు, మన మీరు ఎట్లా కుట్ర అనుకుంటారు? మేము ఎట్లా అనుకుంటున్నాం అంటే, ఏదైనా ఏ బిల్ అయినా పార్లమెంట్ ద్వారా పంటై థాడు ద్వారానే బిల్లు పెట్టుకొని దాన్ని సాధించుకోవాలి తప్ప ఈ కోర్టు ద్వారా చెప్పించుకోవడము. అందులో ఒక ఏడుగురు ధర్మాసనంలో ఒక్కరే మా వైపు, మిగతా వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ వైపు వాళ్ళు అవి అనేది చేసిండ్రు కాబట్టి అది మోడీ ద్వారానే చేసిండు, రాజకీయ కుట్రగానే అభివర్ణిస్తున్నాం. అయితే మందకృష్ణ మాదయ్య గారు కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తారు, అవును, కానీ మీరు ఎలాంటి విషయం కూడా రెస్పాన్స్ ఇవ్వలే కదా. ఈ రోజున మీరు రెస్పాన్స్ ఇస్తారు మాకు వ్యతిరేకమైనది ఎస్సీ వర్గీకరణ అని, దీన్ని ఎట్లా భావిస్తున్నాం? ఎవరికైనా ఇది ఏమంటారు, ఉన్న వాళ్ళకు చదువుకున్న వాళ్ళకే అవకాశాలు వస్తాయి, కాకపోతే ఏంటంటే ఇలా ఉన్నదంటే కూడా మన పిల్లలకు మా పిల్లలకు అవకాశాలు ఇప్పటికే చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా వచ్చినా సంతోషం. కానీ దాంట్లో కూడా ఇంకా ఏపీసీడీ చేసి ఉన్న వాళ్ళకు అన్యాయం చేయాలనేది కరెక్ట్ కాదు. అయితే ఫైనల్ గా మీరు దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఏ విధంగానైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కోర్టుకు న్యాయస్థానం నుంచి కానీ రాజకీయంగా కానీ మా మాల జాతి మొత్తం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది స్థాయిలో. అక్కడ ఢిల్లీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు? ఈ రోజు అయితే చేస్తున్నామంటే తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేస్తున్నాము. తర్వాత ఒక గంట తర్వాత మేము జంతర్ మంతర్ దగ్గర దీక్ష కొనసాగుతున్నాం. మా వాళ్ళు దీక్ష కొనుకుంటున్నాము. మాదంకి దయాకర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు పిల్లి సుధాకర్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర కార్యదర్శి జాతీయ కార్యదర్శి బైరి రమేష్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రేపు 10 గంటలకు భారీ ఎత్తున ధర్నా ఉంది. ఈ రోజు నుంచే ధర్నాలు జరుగుతున్నాయి. ఈ రోజు గడిచేపు చేస్తాము, రేపైతే మొత్తం దీక్ష చేస్తాము. ఇంకోటి ఏదైనా అంటే, మనము అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోటు మీద ముద్రించాలనేది కూడా మా ఒక లక్ష్యము, దానికోసం కూడా పోరాటం చేస్తాం. దీక్షలు ఎన్ని రోజులు చేస్తారు ఢిల్లీలో ఉండి? ఎన్ని రోజులైనా చేస్తాం, ఎందుకంటే గతంలో కూడా తీర్పు ఇచ్చి వాపసు తీసుకున్నారు. తీర్పు అనేది పార్లమెంట్ నుండి రావాలి, 1/3 లో అప్పుడే అది చెల్లుతుంది. ధర్మాసనాల తోటి చెప్పించడం మోడీకి కొత్త ఏం కాదు, అది రాజకీయ కుట్రగానే మేము అభివర్ణిస్తాము. అయితే తెలంగాణ ప్రభుత్వము దీన్ని స్వాగతిస్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో దీన్ని అమలు చేస్తాము అని అంటున్న రేవంత్ రెడ్డి, దీని మీద నీ అభిప్రాయం ఏంది? మీ యొక్క అభిప్రాయం? గతంలో కూడా మన ఎవరు చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధంగా చేస్తానని మాట్లాడాడు. లేకుండా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి
పరిస్థితి కూడా అదే పరిస్థితి అదే గతి పడుతుంది. ఎవరు మన జాతికి అన్యాయం చేసినా వాళ్ళు ఇట్లాంటి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు చంద్రబాబు కాదు, ఇటు మన రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా ఇట్లాంటి ఎదుర్కోవాలక తప్పదు. థ్యాంక్ యూ అన్న గారు.